తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు కొత్త ఆలోచనతో పడ్డారా? సేఫ్ ప్లేస్లపై ఫోకస్ పెట్టారా? గెలుపు అవకాశాలు ఉన్న నియోజకవర్గాల్లో పోటీకి వారు సిద్ధమవుతున్నారా? కాంగ్రెస్లో అప్పుడే టికెట్ల పంచాయతీ శురువైందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్లో కొత్త పంచాయతీ మొదలైంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు ముందే అప్రమత్తమవుతున్నారు. గతంలో పోటీ చేసిన నియోజకవర్గాల నుంచి కాకుండా కొత్త స్థానాలపై కన్నేశారు. ఇలా ఒకరో ఇద్దరో కాదు, చాలా మంది నేతలు ఇదే వ్యూహంతో ముందుకు కదులుతున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వర్గపోరు మొదలైంది. సీనియర్ నేత దామోదర రాజ నరసింహ ఈసారి అందోల్ నుంచి కాకుండా జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి గతంలో మాజీ మంత్రి గీతారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. గీతారెడ్డిని కంటోన్మెంట్ నుంచి పోటీ చేయాల్సిన పార్టీ ముఖ్య నేతల వద్ద రాజ నరసింహ ప్రపోజల్ పెట్టారట. ఇప్పుడు ఈ పంచాయతీ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. మరో సీనియర్ నేత మల్లు రవి ఈసారి జడ్చర్ల నుంచి పోటీ చేయబోనని ప్రకటించారు. అసెంబ్లీ బరిలో నిలవాల్సి వస్తే కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తానంటున్నారు. పార్లమెంట్ టికెట్ ఇస్తే నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈసారి కొడంగల్ నుంచి అసెంబ్లీ బరిలో నిలిచే అవకాశాలు లేవని పార్టీలో చర్చ జరుగుతోంది. రేవంత్ ఎల్బీ నగర్ లేదా ఉప్పల్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్ ఈసారి అసెంబ్లీ బరిలో నిలవాలని చూస్తున్నారు. మరో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వేములవాడ నుంచి బరిలో దిగాలని యోచిస్తున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య నియోజకవర్గాల పంచాయతీ నడుస్తోంది. గతంలో పాలకుర్తి నుంచి పోటీ చేసిన జంగా రాఘవరెడ్డి ఈసారి తనకు జనగామ లేదా వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో ఏదో ఒకటి కేటాయించాలని కోరుతున్నారు. మాజీ మంత్రి కొండా సురేఖ పరకాల కాకుండా వరంగల్ ఈస్ట్ లేదా భూపాలపల్లి స్థానం కేటాయించాలని పట్టుబడుతున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య ములుగు స్థానం కోసం పట్టుబడుతున్నారు. అలాగే అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఈసారి కొడుకును అసెంబ్లీ బరిలో నిలపాలని యోచిస్తున్నారు. సంపత్ కుమార్ నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ లో సీనియర్ నేతలు కొత్త నియోజకవర్గాలపై కన్నేయటం గాంధీ భవన్ లో చర్చనీయాంశంగా మారింది.